మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రీత్, చిన్నోడు వర్షిత్. తొలి దశ పోలింగ్ 62.37%. దేశవ్యాప్తంగా 102 లోక్సభ స్థానాల్లో ఓటింగ్ పూర్తి. మణిపూర్ బెంగళూరులో ఘర్షణలు. తూర్పు నల్గొండలోని 6 జిల్లాల్లో ఎన్నికల బహిష్కరణ. అంటే ఇదైతే ఆల్రెడీ అంటే కొన్ని స్టేట్స్ దగ్గర అయితే స్టార్ట్ అయ్యాయంట. దాన్నే తొలి దశ అంటే ఫేస్ అన్నమాట. అంటే ఫస్ట్ ప్లేస్ ఫేస్ దాన్నే తొలి దశ పోలింగ్ అంటారు. అంటే మొత్తం 543 ఉన్నాయి కదా, అందులో 102 అయితే అయిపోయాయి. కేసీఆర్ లెక్క పెట్టుకోండి, మీ ఎమ్మెల్యేలు ఎందరున్నారు, రోజు సాయంత్రం సరి చూసుకోండి. కాంగ్రెస్ శాసనసభ్యుల చుట్టూ హైటెన్నర్ వైరు లాంటి నేనున్నా, మా వారిని టచ్ చేస్తే అసైపోతారు. కాంగ్రెస్ గెలవకుండా భాజపా మహబూబ్ నగర్ మహబూబాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఇదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఇలా కేసీఆర్ గారిని అయితే. బారాసా కాంగ్రెస్ రెండు అవినీతి పార్టీలే. అంటే ఇదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే బీజేపీ పార్టీ వాళ్ళైతే అంటున్నారు కాంగ్రెస్ లోకి మరో బారాసా ఎమ్మెల్యే. ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం అయితే మంత్రి భట్టి విక్రమార్క గారు అయితే అంటున్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి. పరిమిత స్థాయిలో డ్రోన్లు క్వాడ్కాప్టర్లు క్షిపణుల ప్రయోగం. అయు కేంద్రాలు వైమానిక స్థావరాలే లక్ష్యం. ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలుళ్ళు. అంటే ఇదైతే ఫస్ట్ అయితే ఇరాన్ అయితే ఇజ్రాయెల్ పై అయితే దాడులు అయితే చేసింది, అందుకైతే ప్రతీకారంగా అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే ఇరాన్ పై అయితే దాడి అయితే చేస్తుంది. రెండవ రోజు 57 నామినేషన్లు. భాజపా బారాసర నుంచి 5 చొప్పున, కాంగ్రెస్ నుంచి 4 అభ్యర్థుల దాఖలు. అంటే ఇదైతే కాంగ్రెస్ నుంచి అయితే 4 అయితే వెళ్తున్నారు, అలాగే భాజపా బారాస నుంచి అయితే 5 అయితే రావాలని అయితే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు. అంటే ఇదైతే నామినేషన్ గురించి. అంటే ఇప్పుడు అంటే నిన్నైతే మొత్తం ఆ రోజు అయితే 57 మంది అయితే నామినేషన్స్ అయితే వేశారు. అంటే పార్టీ చొప్పున 5 అన్నమాట, కాంగ్రెస్లో 4. అంతర్జాలం పైన అసమంజస నియంత్రణ. అంటే అంతర్జాలం అంటే నెట్వర్క్ అన్నమాట. దేశీయంగా అల్లర్లు ఘర్షణలు తలెత్తినప్పుడు ప్రభుత్వం అంతర్జాల సేవలను
నిలిపివేస్తోంది. ఒకసారి కొన్ని రోజుల పాటు ఇది కొనసాగుతోంది. ఇలా అంతర్జాలాన్ని నియంత్రించడం సబబేనా చట్టాలు కోర్టులు దీన్ని గురించి ఏమి చెబుతున్నాయి, ఇతర దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే ఇదైతే ఇప్పుడు రెండు దేశాలకైతే యుద్ధాలు అయితే జరుగుతున్నప్పుడైతే అంటే మొత్తం వరల్డ్ లో ఇంటర్నెట్ అయితే కట్ అయితే చేస్తారు యునెస్కో వాళ్ళు అయితే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆ వార్స్ ఎట్లా ఒకవేళ కట్ చేయకపోతే వార్స్ అంటే కొందరు వీడియోలు తీస్తారు, ఎక్కడి నుంచైనా వాళ్ళు వీడియోలు తీసి పంపిస్తారు మొత్తం ఇంటర్నెట్ వైరల్ చేస్తారు దాన్ని. అందువలనైతే ఇప్పుడు దేశాలకి అంటే ఇదైతే యునెస్కో యుఎన్ఓ అయితే చెప్తుంది, అంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళైతే చెప్తున్నారు ఇలా ఇట్లా ఈ వార్ అయితే జరుగుతున్నప్పుడు మేమైతే కరెంట్ అయితే ఫ్లో చేయలేమని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, దానివల్ల కూడా రియాక్షన్ కూడా అవుతుంది. అంటే యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, దీని తెలుగులో ఐక్యరాజ్య సమితి అంటారు. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అంటే వీళ్ళైతే ఇట్లా చెప్తున్నారు ఈ కరెంట్ ఫ్లో అయితే చేయలేమని మేము. ఇంటర్నెట్ పంపిస్తే కొందరు వీడియోలు తీసి మొత్తం ఇంటర్నెట్ మొత్తం వైరల్ చేస్తారు, అందువలన ఆ దేశాలకైతే కొన్ని బ్యాడ్ ఫీలింగ్స్ అయితే వస్తుంది. అందువలన అయితే మొత్తం ఇంటర్నెట్ అయితే కట్ చేస్తారు వాళ్ళలో. పండండి ఆరోగ్యానికి చిరు సంకల్పం. చిరుధాన్యాలను విస్తృతంగా వినియోగిస్తేనే సాగు విస్తరిస్తుంది, అన్నదాతలకు ప్రోత్సాహం లభిస్తుంది, చిరుధాన్యాల సాగు ఉత్పత్తి ఎగుమతులలో ముందంజల్లో ఉన్న భారతదేశంలో చిరుధాన్యాలను రోజు వారి ఆహారంలో భాగం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. అంటే మీకు చిరుధాన్యాలు తెలుసు కదా, చిరుధాన్యాలు అంటే ఇప్పుడు మిల్లెట్స్ ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, పప్పు ఉన్నాయి, ఇంకా పెసరపప్పు, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇవైతే ఇప్పుడు చాలా అయితే పండిస్తున్నారు. ఎందుకంటే అంటే ఇవైతే ఇప్పుడు మనం లిమిటెడ్ గా తింటే, అంటే లిమిటెడ్ గా అంటే సరిపోయేంత, అంటే మన మొత్తం క్వాంటిటీ ఎంత ఉంటే అంత తింటే మనకైతే తగిన ఎనర్జీ అయితే వస్తుంది. ఇంకా అదే అన్నదాతల కంటే రైతులకు కూడా ఇంకా చాలా అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళు కూడా ఎక్కువ పండిస్తారు. అంటే మనం తీసుకుంటాం కదా, అంటే ఇప్పుడు రైతులు ఎలా అంటే ఏదైనా ఇప్పుడు ఎక్కువ ఫుడ్ లేదా అంటే ఫుడ్ అంటే ఇప్పుడు వాళ్ళు గ్రో చేసే క్రాప్స్ ఏది ఎక్కువ సేల్ అయితే వాళ్ళు అదే పండిస్తారు ఎక్కువ. అందుకే ఇవి కూడా ఎక్కువ ఈ చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ కూడా ఎక్కువ సేల్ అయితే వాళ్ళు కూడా ఇలాగే అన్ని పండిస్తారు ఎక్కువ. అందుకే ఇప్పుడు చాలా మంది అయితే రైస్ లోకి మిల్లెట్స్ నే వాడతారు. కాటేస్తున్న కల్తీ పారిశ్రామిక మద్యం ఉత్పత్తిపై నియంత్రణ అధికారం రాష్ట్రాలద కేంద్రానిద అన్నదాత నిధిపై అన్నదానిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనాలు సాగుతున్నాయి. ఈ మద్యం దుర్వినియోగం అవుతున్నందున వల్ల
భారత్ లో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పారిశ్రామిక రసాయనాలతో తయారయ్యే కల్తీ మద్యం కట్టడికి కేంద్ర రాష్ట్రాలు కలిసికట్టుగా కృషి చెయ్యాలి. అంటే మద్యం అంటే మందు, అంటే ఈ మందుని అయితే వాళ్ళైతే కల్తీగా తయారు చేస్తున్నారు. అంటే కల్తీగా తయారు చేయడం వల్ల అయితే చాలా మంది అయితే చనిపోతున్నారు. అంటే మద్యం అయితే చాలా మంది స్వీకరిస్తారు కదా, అలాగే ఇప్పుడు అంటే వాళ్ళు ఎక్స్పైరీ డేట్స్ అలాగే పెడుతున్నారు. ఇంకా కల్తీ అంటే ఇంకా వేరే వేరే కెమికల్స్తో తయారు చేసినవి కూడా వాళ్ళైతే సోల్ అయితే చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు. అంటే ఇలా సేల్ చేస్తున్నారు. అంటే ఇలా చేయడం వల్ల అయితే వాళ్ళకి ఇప్పుడు స్వీకరించే వాళ్ళకైతే వాళ్ళైతే చనిపోతున్నారు. దీనిపై అయితే సుప్రీంకోర్టు కూడా చర్యలు అయితే తీసుకుంటుంది. ఇంకా రాష్ట్రాలన్నీ కలిసి అయితే దీని మీద వీటినైతే స్టాప్ చేయాలని అయితే కావాలనుకుంటుంది. అందుకైతే సుప్రీం కోర్టు మద్యం అంటే మద్యం ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ మొత్తము క్లోజ్ అయితే చేస్తున్నారు. అంటే ఇప్పుడు అంటే కల్తీ ఉంటాయి కదా, అవి అయితే కట్టడి చేయమంటుంది. ఇంకా వేస్ట్ అంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ క్లోజ్ చేయాలంటున్నారు. ఎక్కువ షాప్స్ అయితే ఉండవు, అవి కొంచెం ఉంటాయి కానీ ఎక్కువ మంది ఉంటారు అక్కడ. లెక్క పెట్టుకోండి, రేవంత్ రెడ్డితో కలిసి వంశీచంద్ నామినేషన్, తొలిదశ పోలింగ్ 62.37%. తమిళనాడులో ఉత్సాహంగా పోలింగ్. అంటే ఇవన్నీ ఫస్ట్ ఫేజ్ లో వచ్చాయి, ఇక్కడ కూడా వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం, కరెంటు రాకపోతే నా కార్యాలయానికి సమాచారం ఇవ్వండి. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రిస్తాం. మీడియాలో ముఖాముఖిలో ఉప ముఖ్యమంత్రి బట్టి, అంటే అయితే బట్టి విక్రమార్క గారు అయితే అంటున్నారు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే చాలా ప్రమాదకరం అని. కరెంటు పోతే మా కేంద్రానికి అయితే ఒక అంటే ఫోన్ చేసి అయితే చెప్పండి, మేమైతే కరెంటుని మళ్ళీ ఉత్పత్తి అయితే చేస్తూ ఉంటాము అని అయితే అన్నారు. అలాగే ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే వాళ్ళైతే ఒకవేళ ఫీజు అయితే తగ్గిస్తారంట ఎక్కువ ఉంటే. రెండో రోజు 57 నామినేషన్లు, అంటే ఇది కూడా ఫస్ట్ పేజ్ లో వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. ఢిల్లీ కాంగ్రెస్ గల్లీ కాంగ్రెస్ వేర్వేరు ఎన్నికల తరువాత రుణమాఫీ అంటే నమ్మొద్దెవరు అంటే బండి సంజయ్ గారు అంటున్నారు. అభ్యర్థుల ఆస్తులు అప్పులు కేసులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తులు 19.22 కోట్లు అని ఇచ్చారు ఇక్కడ. సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, అధికారి భద్రత కల్పించండి. కారులో
తరలిస్తున్న 1.50 కోట్ల స్వాధీనం. అప్పుల బాధతో రైతు బలవన్ మరణం అంటే ఇదైతే అని చనిపోయారంట అప్పుల బాధతో అయితే ఒక రైతు. సంక్లిష్టం మోడీ మూడు విడతకే ఈ ఎన్నికలు. మహిళలకు జై. లోక్సభ ఎన్నికల్లో మరోసారి 33% టికెట్ల కేటాయింపు మాట నిలబెట్టుకుంటున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. అంటే మనమైతే అప్పుడు ఒకసారి ఎడిటోరియల్ పేజ్ చెప్పుకున్నాం కదా, అంటే ఎలక్షన్స్ లో టికెట్స్ మహిళలకు కూడా రావాలని, అంటే వాళ్ళు ఇస్తారని చెప్పుకున్నాం కదా. ఇలాగే జరిగింది ఒడిశాలో. ఒడిశాలో అయితే సీఎం నవీన్ పట్నాయక్ గారు అయితే ఇలా అయితే అంటున్నారు, ఆరు జిల్లాల్లో ఒకరు ఓటేయలేదు. అంటే ఇదైతే ఆ జిల్లాలో అయితే ఒక్కరైతే ఓటైతే వేయలేదు. సిట్టింగ్ పోయి కొత్తోళ్ళు ఇప్పటిదాకా 130 స్థానాల్లో అభ్యర్థులను మార్చిన భాజపా 11 మంది కేంద్ర మంత్రులకు మొండి చెయ్యి. ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి, పరిమిత స్థాయిలో డ్రోన్లు కాస్టర్లు క్షిపణుల ప్రయోగం, అణుకేంద్రాలు వైమానిక స్థావరాలే లక్ష్యం. ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలు. ఇరాన్ మీడియాలో 3 డ్రోన్లు కూల్చినట్లు వార్తలు. అంటే అయితే ఫస్ట్ అయితే ఇరాన్ అయితే ఇజ్రాయెల్ పై అయితే దాడి చేసింది, అందుకైతే ప్రతీకారంగా అయితే ఇజ్రాయెల్ అయితే ఇరాన్ మీద అయితే దాడి అయితే చేస్తుంది మొత్తము. ఇప్పుడు క్షిపణులతో ఇంకా చాలా డ్రోన్స్ క్వాడ్ కాప్టర్లు క్షిపణులు అయితే ప్రయోగం అయితే చేస్తున్నాయి ఆ దేశం మీద అయితే. అంటే ఒక ప్లేస్ లో మొత్తం అయితే అన్ని అంటే మొత్తం బ్లాస్ట్ అయిపోయాయి. అణుకేంద్రాలు ఇంకా వైమానిక స్థావరాల్లో అయితే వాళ్ళైతే దాడి అయితే చేస్తారంట. ఆ తర్వాత మిగతా ప్లేసెస్ లో ఇస్ఫహాన్ నగరంలో అయితే చాలా భారీ పేలుళ్ళు అయితే జరిగాయంట. ఇరాన్ మీడియాల దగ్గర అయితే 3 డ్రోన్లు అయితే అక్కడైతే బ్లాస్ట్ అయితే అయ్యాయి. నౌకాదళ నూతన అధిపతిగా దినేష్ కుమార్ త్రిపాఠి. ఈ నెల 30న బాధ్యతల స్వీకరణ. అంటే అయితే ఇప్పుడు ఉంటారు కదా ఆ చీఫ్ అయితే కొత్త దినేష్ కుమార్ గారిని అయితే పెట్టారు. త్రిపాఠి గారిని అయితే పెట్టారు. అంటే ఈ
మంత్ 30కి అయితే మొత్తం బాధ్యతలు అయితే ఇస్తారంట, తీసుకుంటారంట. కూలిన రష్యా సూపర్ సూపర్ సోనిక్ బాంబర్ విమానం మేమే పడగొట్టాం. ఉక్రెయిన్ కాదు, సాంకేతిక కారణాలతోనే మాస్కో. అంటే ఏదైతే ఒక రష్యా ఎరోప్లేన్ అయితే కూలిపోయిన్, అంటే బ్లాస్ట్ అయిందంట. అంటే ఉక్రెయిన్ అయితే మేమే దాన్ని బ్లాస్ట్ చేసాం అంటున్నారు. మాస్కో వాళ్ళేమో కాదు, అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బ్లాస్ట్ అయిందని అయితే అంటున్నారు. మాస్కో అయితే రష్యా రాజధాని. రష్యా అయితే అది ఒక కొన్ని సాంకేతికత ప్రాబ్లమ్స్ తోనైతే అదైతే కూలిపోయిందని అయితే అంటున్నారు. టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడైతే స్పోర్ట్స్ పేజ్ వచ్చాను. ఛాంపియన్ చెన్నైకి చెక్, రాహుల్ కెప్టెన్, ఇన్నింగ్స్ లక్నౌ ఘన విజయం, జడేజా ధోని పోరాటం వృధా. అంటే నిన్న మ్యాచ్ లో చెన్నైకి ఉన్న లక్నో కదా, చెన్నై అయితే ఓడిపోయింది. ఇప్పుడు లక్నో అయితే గెలిచింది. జడేజా ఇంకా ధోని వాళ్ళైతే, అంటే జడేజా ఏమో బౌలింగ్, విరాట్ ధోని ఏమో బ్యాటింగ్, వాళ్ళిద్దరు అయితే ఒక పోరాటం లాగైతే చేశారు, కానీ ధోని గారు అయితే ఓడిపోయారు. అంటే లక్నోలో రాహుల్ గారు అయితే క్యాప్టెన్సీ, కేఎల్ రాహుల్ గారి. రాహుల్ గారు అయితే మొత్తం 82 స్కోరు. ఇంకా డికాక్ 54 అయితే కొట్టారు. ధోని ఇంకా నాట్ అవుట్. జడేజా 57. అంటే ఇదైతే నిన్న మ్యాచ్ లో అయితే ధోని గారు అయితే ఇంకా నాట్ అవుట్ కాలేదు. జడేజా గారు అయితే 57 స్కోర్. ధోని గారు అయితే ఇంకా నాట్ అవుట్. రేసులో గుకేష్ ఒక్కడే. గుకేష్ అయితే ఇండియాలో ఒక చెస్ ప్లేయర్. ఇతనైతే రేస్ లో అంటే అతను కూడా విజయవంతంగా అయితే గెలుస్తారని అయితే అంటున్నారు. కుర్రాళ్ళు కుమ్మేస్తున్నారు అనగనగా ఇద్దరు. ఆ ఇద్దరు అయితే అశుతోష్ శర్మ, ఇంకా శశాంక్ సింగ్. కొత్తగా బాదుడు మనోడు కాదు, మనోడు కూడా. మెడిసిన్ ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్ లో అగ్రశ్రేణి షూటర్ గా షూటర్లు ఈషా సింగ్, భవేష్ శేఖావత్ వేశారు. శుక్రవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫైయింగ్ లో 555 పోయి. అంటే అయితే ఒలింపిక్స్ సెలెక్షన్స్ లో అయితే ఈషా గారు, భవిష్ గారు అయితే వాళ్ళిద్దరైతే
అంటే షూటింగ్ లో అయితే ఉన్నారు. అంటే అదైతే షూటింగ్ పోల్ అయితే 25 మీటర్స్ లో ఉంది, దానితో షూట్ అయితే చేయాలి. అంటే వీళ్ళిద్దరైతే షూట్ అయితే చేశారు. ఇదైతే ఒలింపిక్స్ లో ట్రయల్స్, ఎవరైతే ఒలింపిక్స్ ని తీసుకుంటారో వాళ్ళైతే సెలెక్ట్ అవుతారు ఈ ట్రయల్స్ లో అయితే. అంటే ఇంకా ఒలింపిక్స్ అయితే స్టార్ట్ కాలేదు, మేము చెప్పాం కదా అప్పుడు ఒకసారి. ఆ దీపాన్ని ఇండియాలో కూడా తీసుకొచ్చి ఢిల్లీలో అయితే తిప్పి ఆ తర్వాత తీసుకువెళ్ళినప్పుడు అప్పుడైతే అది స్టార్ట్ అయితే అవుతుంది. దాన్ని ఫ్లేమింగ్ లైట్ అంటారు. మొత్తం ఏ ఏ దేశాలు పార్టిసిపేట్ చేస్తాయో ఆ దేశాలకు తీసుకువెళ్ళి, అంటే మెయిన్ క్యాప్టెన్ కి ఆ తర్వాత లాస్ట్ కి ఏ కంట్రీలో జరుగుతుందో ఆ కంట్రీలోకి వెళ్ళి మొత్తం ఆ కార్డర్ లో అయితే వేస్తారు. దాన్ని క్వార్టర్ సెరమనీ అంటారు. అంటే ఈసారి అయితే అది ప్యారిస్ లో జరుగుతుంది. ఆ క్వార్టర్ సెరమనీ అయితే ఈసారి అయితే వాళ్ళు రివర్ లో చేద్దాం అంటున్నారు. మేమైతే చూస్తాము, మీరు కూడా చూడండి. అంటే స్విప్ షాట్ అంటే అంటే వంగి అంటే కూర్చుంటారు కదా, కూర్చొని ఇట్లా కొట్టడము సైడ్ కి. అంటే అదైతే స్పిన్ బౌలింగ్ తోనే అవుతుంది, కానీ బూమ్రా గారు అయితే ఫాస్ట్ బౌలర్ అందువలన అయితే ఆయన బాల్ తో అయితే ఆయన వేసారు బాల్, ఫాస్ట్ బాల్ ఆ ఫాస్ట్ బాల్ లో అయితే కొట్టారు. అంటే అలా కొట్టడం ఎవరి వల్ల కాదు, అది నా కళ అన్నారు అశోక్ శర్మ గారు. అయితే అదైతే కళగానే ఉండిపోతుంది, కానీ అయితే తీర్చుకున్నారు కొట్టారు. అంటే ఇంకా కొట్టాలి. భారత విఫలం, దక్కని ఒలింపిక్స్ కోటా. అంటే అయితే రిజిలెన్స్ ఛాంపియన్స్ ఉంటారు కదా మన భారత్ లో అయితే, మన ఇండియాలో వాళ్ళైతే గెలవలేదంట ఇవి. అంటే టెస్ట్ లో ఈ ఒలింపిక్స్ టెస్ట్ లో అంటే ట్రయల్స్ మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు షూటింగ్ది, అలాగే ఈ రెజిలింగ్స్ కూడా టెస్టింగ్ అన్నమాట. అంటే అదేంటిదంటే గట్టిగా పట్టుకొని కింద వంచి ఎవరైతే ఎక్కువసేపు కిందనే ఉంటారో వాళ్ళైతే ఓడిపోతారు. అలాగే మన భారత్ అయితే అందులో విఫలమైంది. రాకెట్ వదిలేద్దాం అనుకున్నా. అంటే ఇదైతే ఇప్పుడు రాకెట్ అంటే ఒక స్టిక్ అయితే చాలా దూరంకి అయితే వేస్తారు. అంటే ఇదైతే షటిల్ బ్యాడ్మింటన్. ఆకాంక్ష పరాజయం, ప్రపంచ ఛాంపియన్షిప్ ఆసియా క్వాలిఫైయింగ్ స్క్వాష్ టోర్నీలో ఆకాంక్ష పోరాటం ముగిసింది. అంటే ఇదైతే ఓడిపోయారు. అంటే వరల్డ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ లో అయితే ఓడిపోయింది. అంటే ఇప్పుడు అంటే పేరైతే ఆకాంక్ష సాము పే ఆకాంక్ష సాము పే సాను మే Mm-hmm.
ఒకటో తరగతికి కనీస వయస్సు ఆరేళ్లపై వివరణ ఇవ్వండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు. ఒకటో తరగతికి కనీస వయస్సు ఆరేళ్లు ఉండాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒకటో తరగతిలో ప్రవేశానికి కనీస వయస్సు ఆరేళ్లు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా తుర్కయంజల్ కు చెందిన పరిషత్ పరీక్షిత్ రెడ్డి వ్యక్తిగత హోదాలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై కేంద్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాలే, జస్టిస్ అనిల్ కుమార్తో కూడిన విచారణ చేపట్టింది. జాతీయ విద్యా పాలసీకి అనుగుణంగా పాఠశాల విద్య అక్షరాస్యత కేంద్ర మంత్రిత్వ శాఖ గత ఏడాది ఫిబ్రవరి 9న అన్ని రాష్ట్రాలకు లేఖ రాస్తూ మొదటి తరగతికి కనీస వయసు 6 ఏళ్లుగా నిర్దేశించింది. ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. దీన్ని సవరించడం ద్వారా ప్రీ ప్రైమరీ తరగతుల్లో ప్రవేశానికి పరిమితిని సడలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అంటే అయితే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ గా రావాలంటే ఇప్పుడు అయితే వాళ్ళకైతే మినిమం 6 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే అట్లా 6 ఇయర్స్ ఉంటానే మేమైతే తీసుకుంటాం. ఇలా అయితే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అయితే చెబుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కేంద్ర పాలిక ప్రాంతాలు అయితే చెబుతున్నాయి. ఈ 6 ఇయర్స్ బిలో మెంబర్స్ అయితే మేమైతే తీసుకోము ఫస్ట్ క్లాస్ కి అని. అందువలన అందుకైతే ఇలా చేయొద్దు అని జస్టిస్ అలోక్ అరాధే ఇంకా జే అంటే ఇప్పుడు అన్ని టెరిటోరీస్ దగ్గర మొత్తం స్టేట్స్ టెరిటోరీస్ అక్కడైతే అన్ని వాళ్ళకైతే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది మొత్తం 6 ఇయర్స్ ఉంటానే ఫస్ట్ క్లాస్ లోకి అయితే తీసుకుంటామని. అయితే
అంటే ఇదైతే 2020లో అయితే జాతీయ విద్యా పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, అంటే ఇదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అయితే తీసుకొచ్చారు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇది ఓన్లీ 2020లో జరిగింది, మళ్ళీ ఒకసారి తెలవాలని రిపీట్ అయితే చేస్తున్నారు. అంటే పరీక్షిత్ రెడ్డి గారైతే ఇది తప్పు అని అయితే కోర్టు అయితే కేసు అయితే వేశారు హైకోర్టులో. అందువలనైతే జస్టిస్ అలోక్ అరాతే మరియు జే అనిల్ కుమార్ గారు అయితే దీని మీద అయితే ఎంక్వైరీ అయితే చేశారు. ఈ ప్రజా ప్రయోజనం అంటే ఫిల్ అంటే ఫిల్ ఏదో దాఖలు వేశారు హైకోర్టులో. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ జస్టిస్ అలోక్ అరాధే, అంటే అలోక్ అరాధే గారు అయితే మొత్తం ఎంక్వైరీ చేసేసి చెప్తున్నారు. అంటే ఈ స్టేట్మెంట్ ఏం తప్పు కాదని. ఇంకా జడ్జిమెంట్ అయితే వాళ్ళైతే మొత్తం ఎంక్వైరీ చేయడం వల్ల అయితే ఇంక వేయలేదు జడ్జిమెంట్. గరుడ ప్రసాదం పోటెత్తిన భక్తజనం చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద తీవ్ర రద్దీ, తొక్కీసలాట 5 కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ జామ్. అంటే అయితే చిలుకూరు బాలాజీ అయితే చిలుకూరు బాలాజీ దగ్గర అయితే 5 కిలోమీటర్ల వరకు అయితే గుడి దగ్గర మొత్తము ట్రాఫిక్ జామ్ అయితే ఉందంట. అంటే మామూలు టైంలోనే అక్కడ చాలా అంటే 1 కిలోమీటర్ దాకా మామూలు టైంలోనే ఉంటుంది. అసలుకి ఇప్పుడు స్కూల్స్ అయిపోతున్నాయి, కాలేజెస్ అయిపోతున్నాయి, 10th ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. అందువలన అయితే అంటే అక్కడైతే చాలా స్కూల్స్ ఉంటాయి, ఇంకా దాని పక్కకి ఒక హాస్టల్ అయితే కూడా ఉంటుంది. మృగవాణి నేషనల్ పార్క్ కూడా అక్కడనే ఉంటుంది. అదైతే జింకలకైతే ఫేమస్ ఆ పార్క్ అయితే. అంటే మొత్తం అంటే ఇప్పుడు ఇవైతే ఎగ్జామ్స్ లో కూడా వస్తాయి, సివిల్స్ ఎగ్జామ్స్ లో మృగవాణి నేషనల్ పార్క్స్ ఏడుంటాయి, అంటే ఈ టెంపుల్ ఏడుంటుంది. అంటే ఇంత పెద్ద ట్రాఫిక్ జామ్ లో అయితే ఇవన్నీ అయితే ఉన్నాయి, అంటే ఇందువలనైతే అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. మొత్తం ఆ ట్రాఫిక్ జామ్ అయితే 5 కిలోమీటర్స్ దాకా ఉందంట. అది క్లియర్ చేయడం చాలా కష్టం. పగలు వడగాలులు, సాయంత్రం వడగాళ్ళు. అంటే మార్నింగ్ అయితే వడగాలులు, హీట్ వేవ్స్. ఇప్పుడు సాయంత్రం అంటే ఈవినింగ్ అయితే మొత్తం వడగాలులు, అంటే వర్షం టైప్ అన్నమాట. మంచు అంటే రాళ్ళు ఉంటాయి కదా, ఐస్ రాళ్ళు. ఐస్ అయితే మొత్తం కురుస్తుంది అంట, అక్కడ మొత్తం ఇల్లు అయితే అతలాకుతలం అవుతున్నాయి. అంటే హోల్ అయితే పడుతుంది విలేజ్ లో. 9 జిల్లాలో 44.3 నుంచి 44.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు, పలు జిల్లాల్లో భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఇద్దరు పిడుగు శబ్దానికి భయపడి ఒకరు మృతి. అంటే దీని వల్ల అయితే వడగాలుల వల్ల అయితే థండర్ బోల్ట్ సౌండ్ అంటే ఇప్పుడు థండర్ బోల్ట్ సౌండ్ అయితే ఉంటుంది కదా, దానికైతే ఒక వ్యక్తి అయితే చనిపోయారు. అంటే ఇప్పుడు
భయపడి ఆ సౌండ్ ఆ సౌండ్ ఎంత వస్తుంది అంటే చూసారు కదా ఎంత అంటే వడగాలలు ఎట్లా వస్తాయి ఊహించుకోండి. అంటే ఆ సౌండ్ కి భయపడ్డారు అంటే ఆ వడగాలలు ఎట్లుంటాయి, ఆ వడగాలల దెబ్బతో అయితే ఒక ఆయన చనిపోయారు, ఇంకా అంటే మెరుపుతో అయితే ఇంకోటి చనిపోయారు. అంటే ఈ వడగాలుల వల్ల మొత్తము మన అంటే చెవు నుంచి లేదా ముక్కు నుంచి అయితే బ్లడ్ అయితే వస్తుంది, అదైతే చాలా డేంజరస్. ఇప్పుడైతే వస్తున్నారా పేస్కైతే వచ్చాను. తొలి అడుగు పడే దెన్నడో, అంటే తొలి అడుగు పడే దెన్నడో 1961 తొలి మానవ రహిత అంతరిక్ష నౌక విజయవంతమైన సంవత్సరం. ఆ రెండేళ్లకే మొదటి మహిళ అంతరిక్షంలోకి అడుగు పెట్టింది. ఇప్పటి వరకు 77 మంది ఆ అవకాశం దక్కించుకున్నారు. కానీ ఆ జాబితాలో భారత మహిళ పేరే లేదు. కల్పన చౌలా సునీత విలియమ్స్ శిరీష పేర్లు చెప్పుకొచ్చున్న వాళ్ళు అడుగు పెట్టింది అమెరికా కోటాలోనే. మరి మనకి ఆ అవకాశం రావడం లేదెందుకు? అంటే మహిళలు అయితే ఎప్పుడు స్పేస్ కి అయితే వెళ్తారు, మాకు ఎప్పుడు ఛాన్స్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు. అంటే ముగ్గురు అయితే తెలుగు వాళ్ళైతే వెళ్ళారు, కానీ మన అంటే మన దగ్గర నుంచి అయితే ఇండియా నుంచి అయితే వెళ్ళలేదు. వాళ్ళైతే అమెరికా నాసా నుంచి అయితే వాళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్ళారు. అంటే వాళ్ళైతే భారతదేశంకి చెందిన వాళ్ళు, కానీ మన దగ్గర నుంచి అయితే వెళ్ళలేదు. భారత సంతతి వాళ్ళైతే, కానీ వాళ్ళైతే నాసా స్పేస్ సెంటర్ లోకి అయితే వెళ్ళారు. ఎందుకంటే అప్పటికి ఇండియాకి అంత టెక్నాలజీ లేదు. కల్పన చౌలా గారు అయితే అక్కడ స్పేస్ లోకి వెళ్ళి టెస్ట్ అయిపోయింది. వస్తుంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ అయితే మొత్తం మంటలతో అయితే కాలిపోయింది, అందులో చనిపోయింది. అంటే భూమికి వచ్చేటప్పుడు అది ఎంత స్పీడ్ లో వస్తుంది, అంత స్పీడ్ లో అయితే మొత్తం అది అయితే ఒక మంట లాగైతే మారింది. అంతే కదా, ఏదైనా ఆస్ట్రాయిడ్ వచ్చేటప్పుడు మొత్తం ఫస్ట్ మామూలుగానే ఒక రాయి లాగా ఉంటుంది, ఆ తర్వాత నిప్పులా మారుతుంది, ఆ తర్వాత బ్లాస్టీ అన్ని ప్లేసెస్ లో పడుతుంది. ఆహారంలో ఇవే ఉన్నాయా? ప్రోటీన్లు, కొవ్వులు, ఇనుము, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ డి. అంటే ఆహారంలో ఇవైతే ఉన్నాయా అని అడుగుతున్నారు. ఈ ఉన్న ఆహారాన్ని అయితే తీసుకోవాలి. ఓటు వేసా భారతీయురాలని అయ్యా ఈమెదే శ్రీరంగ ఆమె అంటే నళిని అంటే నళిని అనే మహిళ గారైతే తమిళనాడుకి అయితే చెందినవారు. శ్రీలంకకి చెందినవారు, కానీ ఇండియాలోకి అయితే వచ్చి అక్కడ ఇండియాలో ఓటు వేసి ఆ తర్వాత శ్రీలంకకి అయితే వెళ్ళిపోయారు. అంటే ఆమె శ్రీలంక నామే, కానీ ఇండియాలోనే ఉంటుంది. అంటే ఓటేసి ఐఎమ్ ఇండియన్ అని సంతోషం పడుతుంది శ్రీలంక ఆమె అయితే. అంటే ఇక ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడైతే సినిమా పేజ్ కింద వచ్చాము. గురు శిష్యులుగా తండ్రి కూతుళ్ళు.
ఈ వేసవిలో మనమే మన సంత ఫాంటసీ ఈనాడు సినిమా వార్తలు ఇవైతే ముఖ్యాంశాలు ఇంతటి వరకే. రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.